వరల్డ్ కప్ లో ఇండియన్ బౌలర్ల హవా కొనసాగుతోంది శ్రీలంక ఆటగాళ్లకు భారత పేసర్లు చుక్కలు చూపిస్తున్నారు ఇండియన్ బౌలర్ల ధాటికి శ్రీలంక ఇరవై తొమ్మిది పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి విలవిల్లాడుతోంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు శ్రీలంక బ్యాటర్లు డక్అౌట్ అయ్యారు మహమ్మద్ సిరాజ్ షమీకి చెరో మూడు వికెట్లు పడ్డాయి బూమ్రాకు ఒక వికెట్ దక్కింది ఇక శ్రీలంక ఆటగాళ్లలో నిశంక కరుణరత్నే సమర విక్రమ దుస్సేన్ హేమంత చమీరా డకౌట్ అయ్యారు మెండిస్ అసలంక చెరో ఒక పరుగు తీసి అవుట్ అయ్యారు ఇక అంతకుముందు భారత టీం మూడు వందల యాభై ఏడు పరుగులు చేసింది గిల్ తొంభై రెండు పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు విరాట్ కోహ్లీ ఎనభై ఎనిమిది శ్రేయస్ ఎనభై రెండు పరుగులతో రాణించారు వరల్డ్ కప్ లో ఇండియన్ బౌలర్ల కొనసాగుతోంది శ్రీలంక ఆటగాళ్లకు భారత పేసర్లు చుక్కలు చూపిస్తున్నారు ఇండియన్ బౌలర్ల ధాటికి శ్రీలంక ఇరవై తొమ్మిది పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి విలువిల్లాడుతోంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు శ్రీలంక బ్యాటర్లు డక్అౌట్ అయ్యారు మహమ్మద్ సిరాజ్ షమీకి చెరో మూడు వికెట్లు పడ్డాయి బూమ్రాకు ఒక వికెట్ దక్కింది మెయిన్గా శ్రీలంక ఆటగాళ్లలో నిశంక కరుణరత్నే సమరవిక్రమ దుస్సేన్ హేమంత్ చమీరా డక్అట్ అయ్యారు తర్వాత వచ్చిన మెండీస్ అసలంక చెర ఒక పరుగు చేసి అవుట్ అయ్యారు ఇక అంతకుముందు భారత్ టీ స్కోర్ కనుక మనం చూస్తే భారత టీ మూడు వందల యాభై ఏడు పరుగులు చేసింది గిల్ తొంభై రెండు పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్ అయ్యాడు విరాట్ కోహ్లీ ఎనభై ఎనిమిది శ్రేయస్ ఎనభై రెండు పరుగులతో రాణించారు